కావలిలో జీవన సాగర్ ఎగ్జిబిషన్ను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం పోలీస్ పెట్రోల్ బంక్ సమీపాన ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించడం జరిగింది. అనంతరం ఎగ్జిబిషన్లోని పలు స్టాళ్లను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పరిశీలించారు. అనంతరం కొద్దిసేపు ఎగ్జిబిషన్లో సరదాగా గడపడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి ప్రాంత ప్రజలు ఈ ఎగ్జిబిషన్ను ఉపయోగించుకోవాలని కోరారు. కావలి ప్రజల మీద నమ్మకంతో ఈ ఎగ్జిబిషన్ను ఈ కాలంలో కూడా ప్రవేశపెట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజకుమార్ చౌదరి, పొద్దుగంటి అలైక్య, త్రివేది ప్రసాద్, వెంకటేశ్వర నాయుడు, ఎస్ఎస్ఎల్ నాయకుడు ప్రసాద్తో పాటు ఎగ్జిబిషన్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ రోజున కావలిలో జీవన్ సాగర్ కంపెనీ వారి ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఈ రోజునే ప్రారంభించడం జరిగింది. వారు నా చేతుల మీదుగా ఈ రోజున ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆహ్వానించడం, ఆ సందర్భంగా నేను వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే వాళ్ళ యొక్క స్టాల్స్ అన్నింటినీ కూడా పరిశీలించడం కూడా జరిగింది. ముఖ్యంగా కావలి ప్రాంతంలో రిక్రియేషన్ లేదు. భార్య పిల్లలు తీసుకుని 10 నిమిషాలు ఎక్కడో దిక్కడ ఒక పర్యటించేందుకు ఒక ప్రాంతం లేదు. నిరంతరం కూడా ప్రజలమైన మనం కష్టాలతో పనులతో బిజీ అయిపోయినటువంటి టైంలో కొంత అయినా మానసిక ప్రశాంతత మన అందరికి కూడా అవసరం. ఆ మానసిక ప్రశాంతతను అందించేందుకు జీవన్ సాగర్ కంపెనీ వారు కావలిలో ఈరోజు ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది. మన పిల్లలందరి కేరింతలకి, మన పిల్లల కళ్ళల్లో ఆనందం కోసం, వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు మనందరం కూడా ఈ ఎగ్జిబిషన్ సందర్శించి పిల్లలతో కొంతమంది మన వయసుని మర్చిపోయి వాళ్ళతో మమేకమయ్యేటట్టుగా వాళ్ళు ఆనందిస్తుంటే మనం చూసి ఆనందించే విధంగా ఈరోజు ఎగ్జిబిషన్ కంపెనీ వారు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇది కావలికి ఒక మంచి కార్యక్రమం. దాదాపు 1 నెల రోజుల పాటు వీళ్ళు ఇక్కడ ఉండి మనందరినీ ఆనందింపజేయడానికి మనకు ఊరికి వచ్చారు కాబట్టి మనం కూడా మన పిల్లలతో సందర్శించి మనం కొంత ఆనందాన్ని పొందుతూ వాళ్ళు మనల్ని నమ్మి ఈ ప్రాంతానికి వచ్చినందుకు వాళ్ళకు కూడా కొంత జీవనోపాధిని కల్పిస్తూ మనల్ని నమ్మి వచ్చినటువంటి వాళ్ళకు కూడా మనం సహాయం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కావలి ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. 1 గంట అయినా మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక మంచి ప్లేస్గా ఈరోజు దీన్ని చూస్తున్నాం. తప్పకుండా అందరూ విచ్చేసి మన పిల్లలకి మంచి ఆనందాన్ని ఇవ్వాల్సిందిగా కావలి పట్టణ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈ కంపెనీ వారికి మమ్మల్ని నమ్మి మా కావలి ప్రజలను ఆనందింపజేయడానికి ఇక్కడికి విచ్చేసి వెయ్యి ప్రయాసలకైనా వచ్చేది వర్షాకాలం అని తెలిసినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు పెట్టి మనల్ని ఆనందింపజేయడానికి మనల్ని అందరూ కూడా ఆనందంగా ఉండేందుకు ఆ కంపెనీ వారు నిర్వహించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.